ఎడతెరిపిలేని వార్చం వారన కరీంనగర్ నగరం కూడా కరీంనగర్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా జలమయం కావడం జరిగింది. ముఖ్యంగా గతంలో వర్షాలు వస్తాయి, అన్ని జలాశయాలు ఎందుకంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎక్కువ ఉండకపోతుండే, ఆ గ్రౌండ్ వాటర్ టేబుల్ లేనిపోవల్ల వర్షం కూడా జలాశయాలు మిగతా వాటర్ గ్రౌండ్ వాటర్ టేబుల్కి వెళ్ళిపోతుంది. ప్రజలకు ఒక్కరే తెలిపేది, ఇది ఏ ప్రభుత్వానికి సంబంధించింది కాదు, నేచర్ వ్యతిరేకంగా ఎవరు పోలేదు. అరగంట వైపు ఎప్పుడు కరీంనగర్ లో కూడా వర్షం పడ్డ ఒక అరగంట వరకు ఇబ్బంది అవుతుంది. అరగంటల తర్వాత గ్రావిటీ ద్వారా మానేరు రివర్ లో నీళ్లు కలుస్తుంది. చాలా అప్రమత్తంగా ఉన్నాం, ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటున్నాం. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి, వెనువెంటనే చర్యలు తీసుకొని ఒక గంట గంట లోపల ఇవి వాటర్ మొత్తం రిలీఫ్ ఇస్తామని చెప్తున్నాం.